మనం పక్కన పెడితే మేడం ఎన్టీ అంటే ఎన్టీ రామారావు గారి పదవి చేతులు చేసిన చంద్రబాబు నాయుడుని కూడా పదవి చేతులు చేయాలన్న ఉద్దేశంతోనే మీరు వైసీపీలో చేరారు. వైసీపీలో కీలకంగా ఉన్నవారు ఇప్పుడు వైసీపీలో కూడా పెద్దగా మీకు ప్రాధాన్యత లభించడం లేదు అంటున్నారు. ఎవరన్నారు? నాకు జనరల్ సెక్రటరీ పోస్ట్ అండి, ప్రాధాన్యత లేకపోతే అంత ప్రధాన కార్యదర్శి పోస్ట్ కూడా పెద్దగా ప్రాధాన్యత లభించలేదు. మొన్న నంద్యాల ఎన్నికల్లో కూడా కనిపించలేదు. లేదు లేదు, నంద్యాల ఎన్నిక నాకు ఆరోగ్యం బాగలేక వెళ్ళలేదు. పాపం జగన్మోహన్ రెడ్డి అన్నారు వెళ్ళండి అమ్మా మీరు వెళ్ళి ప్రచారానికి అని అన్నారు. కానీ నాకు అప్పుడే ఇది వైరల్ ఫీవర్ వచ్చిందండి, అది కోలుకోవటానికి నాకు 12 రోజులు పట్టింది నిజంగా. అందుకని నేను కాకినాడ వెళ్ళాను తప్ప నంద్యాల వెళ్ళలేకపోయాను. నేను అదేం లేదండి, పాపం తల్లిలాగా చాలా గౌరవిస్తాడు, నాకు కూడా అబ్బాయి కొడుకులాగా చూసుకుంటాను. నేను మంచి అనుబంధం ఉందండి, మంచి పిల్లాడు పాపం అబ్బాయి. బయట ఇష్టం వచ్చిన ఇదిగో మా గురించి మాట్లాడినట్టే మాట్లాడుతూ ఉంటాడు. ఒకటి జరిగింది, అసలు దొంగలు అసలు పాపాత్ములంతానేమో ఎన్ని ఏదో పనులు చేసి చంద్రబాబు నాయుడు చుట్టూ మీడియా పెట్టుకొని పొగిడించుకుంటామంటే అతను చేయని చెడ్డ పని ఏదైనా ఉందేమో చెప్పండి. అవినీతిలో చక్రవర్తి సొంత మామని వెన్నుపోటు పడి పైకి పంపించినటువంటి వాడు ఈరోజు కూడా ఎన్ని స్కాములు అండి, వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు కానీ అదేవిధంగా కార్యక్రమానికి జలసిరి కార్యక్రమం, అసలు జలాలే లేవు అక్కడ, జలసిరి కార్యక్రమం ఇదేనండి. ఇట్లాంటి తప్పుడు పబ్లిసిటీకేమో డబ్బులు ఖర్చు పెడతా ఉన్నారు, జనమేమో ఏడుస్తూ ఉన్నారు అక్కడ రైతులంతా కూడా. ఎక్కడ జలసిరి చెప్పండి? మొత్తం 350 కరువు మండలాలు ప్రకటించారు, ఇంతవరకు ఒక్క రూపాయి ఆ మండలాలకు ఇవ్వలేదు. పంటలు తగ్గిపోయినాయి ఈ సంవత్సరం. ఇక్కడ తెలంగాణలో బాగా పండినాయి, అక్కడ ఆంధ్రప్రదేశ్ కంటే కూడా. 100,000 ఎకరాలేమో రైతు నుంచి బాగా పండే భూములన్నీ లాగేసుకున్నాడు, అదేమో రియల్ ఎస్టేట్ బిజినెస్ లాగా చేస్తూ ఉన్నాడు అతను. ఈ అతని వల్ల అండి వ్యవస్థలు సర్వనాశనం అయిపోయినాయండి. లీగల్ వ్యవస్థ నాశనం అయిపోయింది, అదేవిధంగా కుటుంబ వ్యవస్థ నాశనం అయిపోయింది. అసలు బంధుత్వానికి అర్థం లేకుండా అయిపోయింది. మామల్లుళ్ళు తండ్రి కొడుకులు అనేటువంటి పేరు కూడా లేకపోయింది. లక్ష్మీపార్వతి ఏం చేసింది చెప్పండి? లక్ష్మీపార్వతి అధికారాన్ని తీసుకొచ్చింది, మీ అన్నగారు ఆరోగ్యాన్ని తీసుకొచ్చింది, మీ అందరూ బ్రహ్మాండమైనటువంటి పదవులు తీసుకున్నారు. ఇదే చంద్రబాబు నాయుడు ఫైనాన్స్ రెవెన్యూ 2 పోస్టులు తీసుకున్నాడు, ఆ 2 పోస్టులు చేతిలో పెట్టుకుని మామనమేమో అధికారం దించేశాడు. ఇంత దుర్మార్గుడు ఏమో పొగుడుకుంటూ లక్ష్మీపార్వతి ఏం చేసింది? లక్ష్మీపార్వతి దెబ్బతీశారంటారు. ఈరోజు కుటుంబం పెరగాలి, అందరూ కూడా ఇద్దరు లేదా 3 పిల్లల్ని కనండి అని చంద్రబాబు నాయుడు గారు గట్టిగా చెప్తున్నారు. అదే ఇదే ఈ మనిషి ఆ రోజు ఏం చెప్పాడండి? సంతానం ఎక్కువ వద్దు, సంతానం ఎక్కువ చేయటం వల్ల దేశ ద్రోహం అవుతుంది ఇది, అందువల్ల మిత సంతానం అనేది అది అనంతమైన సుఖం ఏదో చెప్పుకుంటూ వచ్చాడారు. ఈరోజు మళ్ళీ డైలాగ్ మార్చాడు. బహుశా ఆయన కొడుకు చెప్పలేక అందరికీ చెబుతున్నాడేమో అనుకుంటున్నా నేనైతే మాత్రం. ఇకపోతే నిన్నటి రోజు కూడా దాదాపు 610 జీవో కింద 570 కోట్లు విడుదల చేశారు రాష్ట్ర అభివృద్ధి. ఎంత దారుణం అండి, నంద్యాలలో దాదాపుగా 175 కోట్లు ప్రైవేట్ మనీ ఖర్చు పెట్టారండి అక్కడ. అదేవిధంగా ఇక పర్సనల్ లెక్కలు ఉన్నాయా ఏమండి? ఈ లెక్కలు ప్రైవేట్ మనీ అని ఎందుకు అన్నాను నేను? ఈ లెక్కలు ఉన్నాయా అంటే ఇచ్చిన వాళ్ళని అడగండి, బ్రహ్మాండంగా ఒప్పుకుంటారు. 5,000 ఇచ్చారు ఓటుకు కూడా జగన్ ఓడించాలి అని చెప్పి. తర్వాత ముక్కు పుడుకులు పెంచారు, చీరలు పెంచారు, మోటార్లు ఇచ్చారు, ట్రాక్టర్లు ఇచ్చారు, 1-2 ఎన్నండి. అందుకని వెంటనే ఒక రహస్యజీవి గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఉన్నాడు కదా లోకేష్, ఆయన ఒక రహస్యజీవి 608 తీసుకొచ్చి దాంట్లో 550 కోట్లు ఎంతో రిలీజ్ చేశారండి. అది ఎందుకంటే బయటికి చెప్పకూడదట, దేనికి చేసినట్టు ఆ డబ్బులు. అందువల్ల నంద్యాల ఎలక్షన్కి పెట్టినటువంటి డబ్బు ఈ రూపంగా వాళ్ళు మళ్ళీ తిరిగి తీసుకుంటా ఉన్నారు. మళ్ళీ రేపు ఎలక్షన్ ఖర్చు పెట్టాలిగా, అవినీతి సొమ్మంతా కూడా. ఈ పాపాత్ముల గురించి అడగద్దు.